హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం గుప్త నిధుల గురించి వింటూనే ఉంటాం అప్పట్లో శత్రు రాజులు దండయాత్ర చేసినప్పుడు తమ కోశాగారంలో ఉన్న ధనం బంగారం మణిరత్నాలు సర్వం ఒక దగ్గర ఉంచి గుప్త ప్రదేశాలకు తరలించేవారు అంత సరిగ్గా ఉంటే తిరిగి అవి తెచ్చుకునేవారు కాలం కర్మం కలిసి రాకపోతే వాటి పని అంతే సంగతులు ఇలాంటి గుప్త నిధులు ఎప్పుడు ఎక్కడో అక్కడ దొరుకుతూనే ఉంటాయి మన భారతదేశంలో ఇలాంటి గుప్త నిధి స్థావరాలు చాలా వరకే ఉన్నాయి ఇప్పటికే చాలామంది వీటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు అయితే కొన్ని చోట్ల నిధి మామూలు నిధి కాదండోయ్ బంగారం డబ్బు వెండి డైమండ్స్ అన్ని దాదాపు బిలియన్ల విలువైన వస్తువులే దొరికాయి అలాంటి కొన్ని పురాతన నిధి దొరికిన ప్రాంతాల గురించి చెప్పుకుందాం మరి దానికోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త చేయన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఒక చోట పదకొండు వందల ఏళ్ల క్రితం బంగారు ఆభరణాలు ఓ మట్టి పాత్రలో పెట్టి భూమిలో పాతిపెట్టగా తవ్వకాల్లో ఇప్పుడు అవి వెలుగు చూశాయి ఈ ఘటన ఇజ్రాయెల్లో చోటు చేసుకుంది భవన నిర్మాణం కోసం కొందరు యువకులు గోతులు తవ్వుతుండగా కొద్దిలోతు తవ్వగానే వారికి ఓ మట్టి పాత్ర కనిపించింది అందులో ఆకుల్లా పలుచుగా ఉన్న వస్తువులేవో కనిపించాయి ఏమై ఉంటాయా అని ఆసక్తిగా మట్టి తొలగించి చూడగా జిగేల్మని మని మెరుస్తూ బంగారు నాణాలు కనిపించాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై ఐదు బంగారు నాణాలు ఆ మట్టి పాత్రలో లభ్యమయ్యాయి దీంతో వారంతా నోరెలబెట్టారు ఇజ్రాయెల్లోని యాఫ్నే పట్టణంలో ఈ లంకబిందె బయల్పడింది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన ఈ బంగారు నాణాలు పదకొండు వందల ఏళ్ల క్రితం నాటి అబ్బాసి ఖలీఫతే నాటివని గుర్తించారు ఆగస్టు పద్దెనిమిదిన ఈ లంకబిందెను గుర్తించినట్లు ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారులు తెలిపారు ఇక తర్వాత తమిళనాడు కాంచీపురం జిల్లాలో ఈ గుప్త నిధులు బయటపడ్డాయి మేరకు కులంబేశ్వర ఆలయంలో మరమ్మత్తు పనులు చేస్తున్నారు ఈ క్రమంలో ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరపడంతో మట్టి పాత్ర లాంటిది కనిపించింది దాన్ని పగలుగొట్టి చూస్తే బంగారం నాణాలు ఆభరణాలు కనిపించాయి అక్కడ లభ్యమైన బంగారు రెండు కేజీల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు అయితే నిధిని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం పట్ల ఆలయ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం చెప్పింది కులంబేశ్వర ఆలయం దేవదాయ శాఖ పరిధిలో లేని అది అందుకే ఆ నిధులు ట్రస్టీకే చెందుతాయని పట్టబట్టింది అయితే ఇది పురాతన ఆలయం కావడంతో నిధులకు ట్రస్టుకి ఇవ్వడం కుదరదని దేవదాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు ఇక తర్వాత తెలంగాణలోని జనగాం జిల్లాలో బంగారు నిధి బయటపడడం సంచలనం సృష్టించింది జిల్లాలోని పెంబర్తిలో ఈ నిధి లభించింది ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పెంబర్తి గ్రామానికి చెందిన రైతు తన పొలంలో భూమి చదును చేస్తున్నారు ఆ సమయంలో లంకబింద బయటపడింది బిందెలో పద్దెనిమిది తులాల బంగారు ఆభరణాలు రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి ఇక నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లాలోని మనపాడికి చెందిన జవార్దన్ రెడ్డి ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ చేశాడు పునాదులు తవ్వేందుకు తొమ్మిది మంది కూలీలను ఏర్పాటు చేశాడు పునాదుల కోసం గుంతలు తవ్వుతుండగా పెద్ద బిందెలు బయటపడ్డాయి ఒక్కసారిగా కళ్ళు మెరిశాయి ఆనందంగా ఆ లంక బిందెలు తెరిచి చూశారు వాళ్ళ ఆశని మెరిపిస్తూ దగదగలాడే బంగారు నాణాలు కనిపించాయి ఆ బిందెల్లో ఒకటి రెండు కాదు తొంభై ఎనిమిది బంగారు నాణాలు ఉన్నాయి ఇలా అనేక చోట్ల అనేక రకాల నిధులు ధన రూపంలోనో వస్తు రూపంలోనో దొరుకుతూ ఉంటాయి కానీ అవి దొరికినా వాళ్ళ సొంతం కాదు అవి ప్రభుత్వానికే దక్కాలి అలా కాకుండా జాతి సంపదను ప్రభుత్వానికి అప్పజెబితే రూపాయలో ఇరవై పైసలు భూ యజమానికి ఇస్తారు ఎగ్జాక్ట్గా ఇరవై శాతం ఇవ్వాల్సిందే వసూలు చేసుకోవచ్చు యజమాని ఒకవేళ కౌలుదారులు కూలీలకు దొరికినా సరే యజమానికే ఇస్తారు కానీ ఆ యజమానికి ఇచ్చిన కొంతలో కౌలుదారులు కూలీలకు కూడా ఇస్తారు అంతేకాని దాచుకుంటాం అమ్మేసుకుంటామంటే మాత్రం జైలు కూడు ఆ పైగా ఫైన్ ఖాయం ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా ఈ కథపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి